ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు, నేనే కదా ఎక్కడ లేదు. దాన్ని దాచుకోవాల్సింది ఉంటే అన్నిటికంటే ముందు తెచ్చుతాను నేను. ఇక్కడ ట్రైన్స్ కూడా, స్పెషల్ ట్రైన్స్ కూడా, ఒక 30 స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాం. ఏం లేదు, నేను అందుకే నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. రేపు ట్రైబల్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైబల్ మినిస్టర్ కూడా అమ్మ వాళ్ళ ఆశీస్సులు పొందడం కోసం వస్తున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, 3,14,00,000 ఇచ్చాము. కుంభమేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, చేస్తాయి. అంత చిన్న చూపు ఏం లేదు, అది చాలా తప్పది. చిన్న చూపు అని ఉండేది ప్రసక్తే ఉత్పన్నం కాదు. అమ్మవారి జాతర అంటే అందరికీ గౌరవము. ప్రధానమంత్రి గారు నేను ట్రీట్ చేశాను, నేను కూడా వచ్చాను. ఉన్నంతలో ప్రతి సంవత్సరం, గతంలో మేము రాకముందు 50,00,000 ఇచ్చేవారు ఈ ఫెస్టివల్కి, అంతకుముందు 25,00,000 ఇచ్చారు. ఈసారి 3,14,00,000 ఇచ్చాం. నేను కొంత ఇన్సూర్ తీసుకొని నేను ఉన్నాను కాబట్టి పెంచడం జరిగింది. రామప్ప కూడా ఈరోజు టూరియం మినిస్ట్రీ తరఫున అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం సుమారు 60 కోట్ల రూపాయలు అక్కడ కూడా పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం మినిస్ట్రీ అక్కడ కూడా మౌలిక వసతుల కల్పన కోసం చేస్తాం. ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు, ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు. స్వయంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కానీ వారు సహకారం అందించలేదు. ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు, గతంలో ముఖ్యమంత్రి. కాబట్టి చాలాసార్లు నేను ల్యాండ్ అక్విజిషన్ కోసం చేయాలి, చేసినట్లయితే మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఫారెన్ టూరిస్టులు. కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని ముందుకెళ్తే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతం అది తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి, దాంట్లో తప్పకుండా తీసుకుంటాం. ఎవరు వస్తుంది ప్రధానమంత్రి, ఎవరు వస్తుంది ప్రధానమంత్రి వస్తారు అంతే. ఉండొచ్చాయి, నువ్వు నువ్వు ఇప్పుడు కొత్త క్రియేట్ చేయమంటే కాదు, మాట్లాడు. చెప్పారు, మీరు సలహా చెప్పారు కదా, వాదన వద్దు. మీ సలహా చెప్పారు, తీసుకున్నాను. చెప్పావు కదా సలహా, మీ సలహా చెప్పిన తప్పకుండా దాని తప్పేం లేదయ్యా. నేను చెప్తున్నా ఇంతవరకు లేలే నేను కూడా తెలంగాణ, కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా, నువ్వు చెప్పడు వినలేదు. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ను కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి, గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను. అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడక, అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడు. బలూన్ ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర బీజేపీ అదొకటనే విషయం, రాజకీయాలు మాట్లాడు దయచేసి. మనకు చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి. నేను ఏది వరని కూడా వారు అడిగారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదంటే నేను స్వయంగా నేను సంతకాలు పెట్టి
గౌరవ ముఖ్యమంత్రికి అనేక ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరాన్ని కూడా జవాబు ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ విషయంలో చెప్పాను. అదే చెప్పాను, అది కూడా ప్రయత్నం అంటే అది కూడా చేయొచ్చు, మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరమేమో ఈ యొక్క